వెల్కమ్ బ్యాక్. ఆరుకాలం కష్టపడ్డ పత్తి రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. పండించిన పంటకు లాభాలు దేవుడెరుగు, కనీసం ఖర్చులు కూడా రాని దుస్థితి నెలకొంది. రోజు వేల క్వింటాల పత్తితో ఎనుమాముల మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పంటను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే గంపెడాశలతో మార్కెట్కు వస్తున్న రైతన్నలకు నిరాశ మిగులుతోంది. ఎంతో కష్టపడి పండించిన పత్తికి సరైన ధర దక్కడం లేదు. నేను 2 ఎకరాలు వేసిన, ఇదే ఫస్ట్ సార్. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు సెకండ్ క్వాలిటీ తెచ్చిన నేను. ఇక రేట్ అయితే దాని వరకు 58-59 పడ్డది రేటు. ఇవాళ రేటు 65 అమ్ముతారు మార్కెట్ రేటు. ఇక దాన్ని బట్టి కొద్దిగా పత్తిని బట్టి తగ్గించారు రేటు. ఏమన్నా బయట ఎక్స్పోర్టింగ్ లేదు, ధరలు లేవు, అది అని చెప్తారు పత్తిని బట్టి. ఇప్పుడు గత సంవత్సరం అవతల సంవత్సరం ప్రభుత్వం అప్పుడు 12,000 పెట్టింది, 14,000 కూడా పోయింది. ఆ రేటును బట్టి కూడా ఆపుకుంటే పోయిన మొన్న 6 నెలల కింద 7,000 కూడా అమ్ముకున్న వాళ్ళు, 6,000 కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. రేటు లేదు, 80,000 అయినాయి. ఇప్పుడు 2 ఎకరాల వరకు పెట్టుబడి కూడా రాదు. ఇప్పుడు కూళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి. ఏంటంటే చేద్దాను అంటే చేస్తాను, అంతే తప్ప ఏం లేదు రైతులకు. ప్రతిరోజు వేలాది క్వింటాళ్ల పత్తి ఎనుమాముల మార్కెట్కు వస్తోంది. భారీగా పత్తి వస్తుండటంతో రైతులను మోసం చేసేందుకు దళారులు కుట్రలు పన్నుతున్నారు. వ్యాపారులతో సిండికేట్గా మారి రైతులను నట్టేట ముంచుతున్నారు. తేమ ఎక్కువగా ఉందంటూ పత్తి ధరను భారీగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాల్ పత్తికి కనీసం 6,000 రూపాయలు కూడా దక్కడం లేదని వారు వాపోతున్నారు. పుత్తూరు నర్సే జీజీఆర్ పల్లె, ఇప్పుడు 450 రూపాయలు కూలి. ఇప్పుడు వీడికి అత్తే 500 రూపాయలు పెట్టిండు, 5,000 రూపాయలు పెట్టిండు రేటు. అప్పుడు 7,000-8,000 ఉండే. ఇప్పుడు వీడికి అత్తే వాళ్ళు కాని వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. అగ్గు సగ్గు అడుగుతాను 5,000-5,500 అంటే. పత్తి తెచ్చిన, పత్తి తెచ్చి 2 ఎకరాల పత్తికి ఒక పత్తి వెళ్ళింది. అత్తం పురుగు పట్టింది, అంత పురుగు పట్టింది, ఏం దిగుబడి రాదు. అక్కడ అధికారులు వాళ్ళు ఏమంటారు, మేం చెప్పి మీద పోతలేదని వాళ్ళు రేటు పెంచాలని అంటాను. మరి రేటు పెంచుదామంటే మా దగ్గర ఒకళ్ళు చూసి ఒకళ్ళు వాళ్ళే చదువుకుంటారు, మాట్లాడతారు. గిట్టుబాటు లేదు, ఏం లేదు. ఎకరానికి ఇప్పుడు 20-30,000 పెట్టుబడి అయింది, అంత కొడితే 10,000 అత్తట్లేదు. అయితే దళారులు వ్యాపారులు సిండికేట్గా మారడంతో పత్తికి సరైన ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించగా దిగుబడి గణనీయంగా తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి తుఫాన్, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. పురుగుల మందులకు కూడా భారీగా పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. కూలీ రేట్లు కూడా భారీగా పెరిగినట్లు వారు తెలిపారు. అయితే వ్యాపారులను అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 5.50 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చిందని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు. రైతులు నాణ్యతతో కూడిన తేమలేని పత్తిని తీసుకొచ్చి మంచి ధరను పొందాలని ఆయన సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డ్లో 19 జిన్నింగ్ మిల్లులలో సిసిఐ వారు పత్తి కొనుగోలు రైతులది ప్రారంభించారు. ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్లో ప్లస్ సిసిఐ జిన్నింగ్ మిల్లలో కలిపి మొత్తము 5,06,000 క్వింటల్స్ను పత్తిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే రైతుల నుంచి ఇప్పటి వరకు మాకు సిసిఐ నుంచి రాలేదు, అంతగా ప్రశాంతంగానే జరుగుతుంది. మార్కెట్ యార్డ్లో కూడా రోజువారీ కాటన్ 6,000 నుంచి 6,700 వరకు ధరలు రావడం జరుగుతున్నది. ఇప్పుడు లాస్ట్ పికింగ్ సీజను అవుతుంది కాబట్టి కొంచెం నిలకడగా ఈ కాటన్ యొక్క రేట్లు ఉండడం జరుగుతుంది. మార్కెటింగ్ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి దళారులను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్వింటాల్ పత్తికి కనీసం 10,000 రూపాయలు చెల్లించాలని వారు కోరుతున్నారు.